నానా, ఇన్నాళ్ళకి నాకు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినందుకు నీకు దండ పెట్టాలి నానా. బ్రతుకుండగానే అయినా నాకు కొండంత అండగా మా అయ్యగారు ఉన్నారు, చెప్పి పెళ్లి చూపులు రెడీ అయిపోతా. ఇవాళ ఎలాగన్నా ఈ సంగతి తేల్చేయండి. దేవుడు పిలుస్తున్నాడు, దయచేసి ఫోన్ పెట్టేయి. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, దేవుడు అయ్యగారు దేవు అయ్యగారు ట్యాంక్ పైన కూర్చున్నారేంటండి, పడితే బుర్ర టెంకలే పగిలిపోద్ది. కూర్చోడానికి ఒక కారణం ఉంది కానీ ఓసారి ఇక్కడికి రా. ఏంటి రాంగ్ సౌండ్ వినపడుతుంది? దేవుడు పిలిచాక బద్దడు ఆగిపోతే బాగోదు. దేవుడా దేవుడా, ఖచ్చితంగా ఏదో మిస్టరే ఉంది. ఏంటండి అయ్యగారు, అద్దరుపై బిళ్ళ ఏమైనా పడిపోయిందా? అంత దీర్ఘంగా వెతుకుతున్నారు. అద్దరుపై బిళ్ళ కాదురా, రెండు పావలాలు పడిపోయినాయి. ఇప్పుడే దేవుడు అన్నాను, అప్పుడే దేవుడి దగ్గర పంపిద్దాం అనుకున్నారా? కాదురా. అబ్బా ఎవరో మన ట్యాంక్ లో ఐస్ ముక్కలు వేస్తున్నారు రా, ట్యాప్ తిప్పుతుంటే నీళ్ళు సల్లగా అవుతున్నాయి. లోపలేం లేవా? చలికాలం నీళ్ళు సల్లగా రాకపోతే పుల్లగా వస్తాయండి. కరెక్టే కదా, కనెక్షన్ అందలేదు, గీజర్ అని చెప్తే వెచ్చగా వస్తాయి కదా. ఎందుకు హీటర్ తెచ్చి ట్యాంక్ లో పెడతా? చమత్కారం ఎక్కువైపోయింది. అయితే తాళం పడిపోయింది, వెళ్తే తెత్తవేటి వెళ్తే తెత్త ఉండదు, మోసెత్తమే. పెళ్లి పీటలకి కలిసి నోని పడికి చేద్దాం అనుకుంటారా? పెళ్లి పీటలేంట్రా? పెళ్లి చూపులు. అరే ఇక్కడి నుంచి దూకు సచ్చేవనుకో, ప్రశాంతంగా ఉంటది. పెళ్లి చూపులకెళ్ళి పెళ్లి కొడుకు అయ్యి పెళ్లి పీటలెక్కి ముస్తాబై సత్తానంటే నువ్వు ఆవిడ మెడలో తాళి కడితే ఆవిడ నీకు రోజు పాడి కడదు. ఊరుకోండి, పెళ్లి చూపులకి ఎలా వెళ్తే బాగుంటుందో చెప్పండి. బట్టలు వేసుకుని వెళ్తే బాగానే ఉంటది కానీ మస్ట్గా కొన్ని కావాలి. వేసుకోకుండా వెళ్తే వీధి చివరి వరకు వెంట పడి కొడతారు కానీ ఆ మస్ట్ ఏంటో చెప్పండి. చెప్తా, ఫామ్ 16, 3 మంత్స్ శాలరీ స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్, వాటితో పాటు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు. ఇవన్నీ ఎందుకండి? నేనేమన్నా లోన్కి వెళ్తున్నానా? సెక్యూరిటీ లేకుండా బ్యాంక్ రుణం పాణిగ్రహణం రెండు జరగవరా. అయితే సెక్యూరిటీ ఏదో మీరే ఇవ్వండి. పెళ్లికి వచ్చి అక్షంతలు ఇవ్వాల్సిన ఉండి పెళ్లి పెట్టల మీద కూర్చుంటే బాగుండదురా. మరి సెక్యూరిటీ నేను ఇస్తే పిల్లలు కూడా నాకే కదరా ఇస్తారు. అయ్యగారు నాకు కొండంత అండ అన్న, 10 నిమిషాల అండ పట పంచులైపోయింది. సర్లే సబ్బుతో రుద్దుకో, స్నానాలకు అయిపోయింది కదా. మీతో ఉంటే స్నానాలు కాకపోతే మంగళ స్నానాలు అయితాయా? వెళ్ళి గీజర్ ఆన్ చేయి, మర్చిపోయావంటే మళ్ళీ ట్యాంక్ స్నానం చేస్తావు.